ఓనర్దే సిగ్నేచర్ అవసరం పర్మిషన్ అవసరం అంటున్నారు మరి తీసుకోకుండానే ఈ కేసుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రాపర్ గా ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేయడంలో విఫలమైనట్టుగా తెలుస్తుంది మరి గవర్నర్ సంతకం లేకుండా బెయిల్ రావడం బెయిల్ అనేది ఇంకా హోల్డ్ లోనే ఉంది గవర్నర్ సంతకం లేకుండా ఇది మూవ్ అవుతుందంటారా ఇది రెండు విషయాలండి ఇప్పుడు ఒకటి అసలు రిమాండ్ ఇవ్వటమే ఇల్లీగల్ అనేటువంటిది ఈ క్రైమ్ లో ఇన్ని ముద్దాయిగా చేర్చడం ఇల్లీగల్ అనే దానికి సెక్షన్ 17A అనేటువంటిది అడ్డంకి అనేటువంటి వాదనలు కదా బెయిల్ ఇవ్వడానికి నిజంగా అది అడ్డంకి లేదు అనేటువంటిది కనుక వస్తే బెయిల్కి వచ్చేసరికి ఏంటంటే బెయిల్కి ఉండేటువంటి పారామీటర్స్ వేరు జనరల్ గా ఏంటంటే ఇంతకుముందు రిమాండ్ రిజెక్షన్ అనేటువంటిది చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతూ ఉండేది ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది పోలీసులకు అధికారం లేకుండా రిజిస్ట్రేషన్ చేయటం అటువంటి వాటిల్లోనే జరుగుతూ ఉండేది కానీ మనకు 2010లో సిఆర్పిసికి ఒక అమెండ్మెంట్ వచ్చింది గతంలో ఏంటంటే అంతకుముందు పోలీసులు వాళ్ళు యథేచ్ఛగా అరెస్ట్ చేసేదానికి వాళ్ళకి అధికారాలు ఉండేవి కానీ 41A సిఆర్పిసిని అమెండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత 7 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి కేసుల్లో వ్యక్తుల్ని ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలనంటే పోలీసులకి చాలా పరిమితులు విధించి ఆ వాళ్ళు కనుక ఎందుకు అరెస్ట్ చేయాలి అనే దానికి రీజన్స్ రాసి ఒక చెక్ లిస్ట్ తయారు చేసి ఆ చెక్ లిస్ట్ తోటి ఆ ఎవరైతే వాళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళని న్యాయస్థానం ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఆ చెక్ లిస్ట్ కనుక సాటిస్ఫై అయితే న్యాయస్థానం రిమాండ్ చేయటం అనేది జరిగేది లేకపోతే 41A సిఆర్పిసి అప్లై చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని పని లేదు రిమాండ్ చేయాలని పని లేదు అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ తీర్పులో చెప్పడం జరిగింది అది సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా చెప్పిందంటే ఇది కనుక పోలీస్ అధికారులు సక్రమంగా పాటించకపోతే వాళ్ళందరినీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద బుక్ చేయండి అని అంతకంటే ఆకుండా న్యాయాధికారులు కూడా ఆటోమేటిక్గాను మెకానికల్గా రిమాండ్ చేస్తే వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ తీసుకో లాంచ్ చేయమని చెప్పి కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది చాలా సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా కానీ కొంతమంది న్యాయాధికారులు కూడా 41 సిఆర్పిసి గురించి దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఆటోమేటిక్గా రిమాండ్ చేసినటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడగటం చర్యలు తీసుకున్నటువంటి కూడా గమనిస్తూ ఉన్నాం అందుకనే ఏంటంటే సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పేది ఉన్నటువంటి వ్యూ ఏంటన్నట్లయితే ప్రతి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో కుక్కటం కాదు అవసరం అయితేనే జైల్లో పెట్టాలి లేకపోతే అనవసరమైంది కదా అనవసరమైంది పోలీసులకి అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉన్నది కాబట్టి తీసుకొచ్చి జైల్లో కుక్కటం కాదు అనేటువంటిది ప్రతిసారి పదే పదే సుప్రీంకోర్టు అనే తీర్పులో చెప్పడం జరిగింది గత జూన్లో ఒక తీర్పులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు బెయిల్కి సంబంధించి చట్టాన్ని మార్పులు చేయండి ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా బెయిల్ లాస్ని అమెండ్మెంట్ చేసి తీసుకురండి అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైనా నేర విచారణ జరగకముందే జైల్లో కుక్కటం అనేటువంటి సరైనది కాదు విచారణ పూర్తి కాకముందే వీళ్ళని మనం జైల్లో పెట్టి వాళ్ళు శిక్షించడం మంచిది కాదు అనేటువంటిది ఒక ప్రజాస్వామిక సూత్రము అది తీవ్రమైనటువంటి నేరాలు ఎటువంటి కొన్నిటి ఎక్సెప్షన్స్ తప్పితే బై అండ్ లార్జ్ దీన్ని పాటించమని కూడా చెప్తా ఉన్నారు అందుకనే ఇక్కడ ఏంటంటే చాలా సందర్భాల్లో మన రాష్ట్రంలో పోలీసులు సిఐడి వాళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేసి జైల్లో కుక్కాలనుకుంటారో వాళ్ళకేంటంటే 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడేటువంటి సెక్షన్ ఒకటి కోట్ చేస్తున్నారు ప్రతిదానికి అప్లై అయినా అప్లై కాకపోయినా అనేక సందర్భాల్లో మేము చూస్తూ ఉంటాం ఏదైనా చిన్న జరిగితే 409 అని వేసేస్తారు 409 అనే దానికి ఏంటంటే 10 సంవత్సరాల పైగా శిక్ష ఉన్నది కాబట్టి 41 సిఆర్పిసి అప్లై కాదు కాబట్టి అర్నేష్ కుమార్ డైరెక్షన్స్ అప్లై కావు కాబట్టి అనేటువంటి వాదన తీసుకురావచ్చు అనేటువంటి దాని కూడా దుర్వినియోగం జరుగుతుంది అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులో కూడా అదే జరిగింది ఇప్పుడు 7 సంవత్సరాల లోపు అయితే ఏదైనా ఎక్సెప్షన్ ఉండే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే 409 అనేది నాన్ బెయిలబుల్ అంటే మోర్ దెన్ 10 ఇయర్స్ శిక్ష పడే సెక్షన్స్ అన్ని కూడా వరుసగా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది మరి అయితే ఈ విషయంలో బెయిల్ అనేది ఇంకా ఆలోచించవలసిన అంశమే అంటారా అంటే బెయిల్ చంద్రబాబు గారు నాయర్ గారి కేసు దగ్గరికి వచ్చేసరికి హైకోర్టు కనుక 17A ఆటంకం అని తీర్పు చెప్పి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తే ఇంకా బెయిల్కి పెట్టి బెయిల్ వాదన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ క్వాష్ అవుతుందో అప్పుడే ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్లో అరెస్ట్ చేయబడినటువంటి వాళ్ళందరూ విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి దాని గురించి మళ్ళీ బెయిల్కి వెళ్ళి ఆర్గ్యూ చేయాల్సినటువంటి పని ఉండదు కానీ హైకోర్టు కనుక దీంతో అంగీకరించకుండా 17A అప్లై కాదు అనేటువంటి ఒక తీర్పు వచ్చినప్పుడే మళ్ళీ మనం విజయవాడలో ఏసీబీ కోర్టులో ఆల్రెడీ వీళ్ళు బెయిల్ వేస్తున్నారు కాబట్టి ఆ బెయిల్ వాదన చేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడు బెయిల్ దగ్గరకు వచ్చేసరికి ఆ పారామీటర్స్ వేరు ఎందుకంటే అప్పుడు బెయిల్ ఇస్తే ఈయన ఎట్లయినా బెయిల్ నుంచి పారిపోతారా లేదు మరొకటి అవుతుందా లేదు మరొకటి అవుతుందా వీళ్ళని సాక్షుల్ని బెదిరిస్తారా అనేటువంటి ఈ విషయాల గురించి మనం ఆ న్యాయస్థానం విచారిస్తుంది తప్పితే ఈ 17A ఇటువంటి విషయాలు మళ్ళీ అప్పటికి హైకోర్టు కూడా ఇస్తుంది కాబట్టి వాటిని చర్చించేసుకునే అవకాశం ఉండదు బెయిల్ పారామీటర్స్ వేరు అందుకని బెయిల్ ఇవ్వాలా లేదా అనే దానికి జనరల్గా ఈ రోజున ఉన్నటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చేటువంటి తీర్పులు కానివ్వండి
ఈ కేసుకు సంబంధించి ఒకటి సాక్షులను బెదిరిస్తారా అనే దానికి దీనికి వచ్చేసరికి ఏమిటన్నట్లయితే ఈ కేసులో సాక్ష్యాలు మొత్తం డాక్యుమెంట్స్ మీద ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వం వాటి శాఖల యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఇదేదో ఓరల్ ఎవిడెన్స్ అంటే నోటి మాటగా సాక్ష్యం లేకపోతే కన్నుతో చూశాననేటువంటి సాక్ష్యాలు కాదు కాబట్టి డాక్యుమెంట్స్ మీద రిలై అయి ఉంటాయి కాబట్టి సాక్షులను ఏదో ప్రభావితం చేస్తారు అనేటువంటి దాంట్లో పెద్దగా ఉండదు. అదేవిధంగా ఈయన రాష్ట్రం వదిలిపోతారు అసలు న్యాయస్థానాలను చూసి వదిలి వెళ్ళిపోతారు అనేటువంటి భయం బహుశా వీళ్ళకి కూడా ఉండదు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ. కాబట్టి వేగిలిటానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇది ఈ మనకు తేల్చాల్సిన అంటే 17 ఏ అప్లై అవుతుందా లేదా అనేటువంటి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తే కొన్ని సమస్యలు తీరుతాయనేటువంటి భావన. ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు, అయితే మొత్తానికి క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిసి తీర్పును అయితే వాయిదా వేశారు. ఒకవేళ పాజిటివ్ గా వచ్చి చంద్రబాబు నాయుడు వైపు ఆ క్వాష్ పిటిషన్ కి అయితే పాజిటివ్ గా వస్తే ఈ కేసు తర్వాత ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? టోటల్ గా పక్కన పెట్టేయమండి. పాజిటివ్ గా వస్తే టోటల్ గా అంటే మళ్ళీ ఈ ఎఫ్ఐఆర్ ని కనుక క్వాష్ చేసేస్తే ప్రభుత్వానికి కానీ సిఐడికి కానీ పోలీసులకు ఉన్నటువంటిది ఏంటంటే మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. తప్పితే సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక తీర్పు వచ్చేంత వరకు ఈ కేసులో వీళ్ళు చేయగలిగేది ఏముండదు. ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ కేసులో ముగిసిపోయినట్టు అవుతున్నాం. ఓకే నెక్స్ట్ వేరే సుప్రీంకోర్టుకు వెళ్ళడం తప్ప ఇక్కడ నుంచి మళ్ళీ ఏది మూవ్ చేసేది ఏముండదు. ఒక్క నిమిషం అండి, రాజేంద్ర ప్రసాద్ గారు హోల్డ్ ఉండండి. వైసీపీ నుంచి యశ్వరత్న గారు.